श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गोपिकानां कुजद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं కృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 22/5/2019 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం, వ్యవహార లాభము, వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యము, వ్యవహారాల్లో అనుకూలతలు, ఇచ్చిన మాటపైన నిలబడే అవకాశము, కొత్త ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశము, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్లో ఉద్యోగ ప్రాప్తి, అలాగే క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశము. అనుకూలవంతమైన ధనయోగాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలము, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణ పీడా పరిహారము, అనుకూలవంతమైన వ్యక్తులతో వ్యాపార అభివృద్ధికి నాంది పలకడము, పెద్దవారి యొక్క సూచనలు సలహాలతో ఉన్నతమైన వ్యాపారాన్ని కానీ లేదా విదేశాలను కానీ ఒక కొత్త కార్యక్రమానికి నాంది పలికేటువంటి అవకాశాలు ఉన్నాయి. పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సహాయం కానీ వ్యవహార లాభం కానీ జరిగే అవకాశము. ఆస్తిపత్ర పంపకాల్లో అనుకూలతలు కూడా ఉన్నాయి. కోర్టు వాదాలన్నీ కూడా సమసిపోతాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. తప్పకుండా H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన ధనధాన్య విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి బలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారిని ఆనందమయ రోజుగా మీకు చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన వ్యయము, వస్తువులు చేజారిపోవడము, అనవసర మనస్పర్ధలు, ఘర్షణాత్మక వాతావరణము, దైవ నింద, లేనిపోని వ్యక్తులతో దుష్టి సాంగత్యంలో పాలు పంచుకోవడం, పనికి మాలిన పనుల గురించి ఆర్థిక నష్టాన్ని కొనితెచ్చుకోవడం, విద్యా నష్టము, వ్యవహార భంగము, వ్యాపార భంగము, ప్రయాణంలో నష్టాలు, లేనిపోని వ్యక్తులతో ధనాన్ని అప్పుగా ఇవ్వడము, అప్పుగా పుచ్చుకోవడం, రెండు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టం ఎక్కువ కనబడుతోంది, ఉద్యోగ నష్టం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. లేదా ఉద్యోగ నష్టము, అనవసరంగా దుష్టుల వలె మీ పేపర్లో ఫోటోలు కూడా ప్రకటించబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు నష్టాన్ని, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో జూదం వల్ల కానీ లాటరీల వల్ల కానీ ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్కి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని అనవసర వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగ సంస్థలు కానీ లేదా ఏటీఎం సెంటర్ల దగ్గర కూడా తగు జాగ్రత్త తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే మీకు ఏవైనా ఎల్ఐసి లాంటి పత్రాలు తేదీలు పరిపూర్ణమైపోవడం అనగా ఎక్స్పైర్ అవ్వడం, లేదా వాహన సంబంధమైన బీమా పత్రాలు కూడా ఎక్స్పైరీ డేట్ అవ్వడం కూడా కనబడుతోంది. దాన్ని అశ్రద్ధ చేయకండి. వెంటనే మీరు అటువంటి బీమా పత్రాలకి పరిపూర్ణమైనటువంటి విలువను ఆధారం చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశివారు విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశయానాల్లో, వీసా సంబంధ విషయాల్లో కూడా కాస్త ఇబ్బంది ఎదురవ్వచ్చు. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు కనబడటం లేదు. దైవనామస్మరణ, లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతున్నప్పుడు విద్యార్థులు హయగ్రీవుడి అష్టోత్తర శతనామ స్తోత్రము, ప్రయాణం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉన్నట్టయితే హనుమ చాలీసా పారాయణం చేసుకోవడము, శని కేతు గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రము లేదా శని కేతు గ్రహాల యొక్క జపాలను నిర్వర్తించుకోవడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన
దైవానుగ్రహంతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు తొందరగా పూర్తవుతాయి. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి అవకాశం. విద్యార్థులకి ఉత్తమమైనటువంటి అభివృద్ధి పొందే అవకాశం, మంచి ర్యాంకులు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని సంపాదించుకునే కాకుండా 10 మంది చేత కీర్తించబడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని రకాల ప్రయోజనవంతమైన వ్యాపార అభివృద్ధి, ప్రయాణాలు అనుకూలంగా ఉండడము, వివాహాదులు చేతాంబులాదుల్లో అనుకూలతలు, శుభమైన వార్తలు వినేటువంటి అవకాశం, ఇంటిలో ఏదైనా ఉత్సవం నిర్వహించబడే అవకాశం ఉంటుంది. దైవకార్య నిర్వహణ కూడా అధికంగా కనబడుతోంది. తీర్థయాత్ర సేవనకి నాంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీల వల్ల కానీ, గుప్త నిధుల వల్ల కానీ, జూదం వల్ల కూడా ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధన వృద్ధి అధికంగా కనబడుతోంది. తప్పకుండా అటువంటి వాటిలో మీరు ధనాన్ని వెచ్చించవచ్చును, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాన్ని పొందవచ్చును. ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యాబుద్ధులు అనుకూలంగా ఉంటున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలతను అధిగమించి సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. H1B వీసా క్లిక్ అవ్వచ్చును. ఇతరుల సహకారం వల్ల అనేక కార్యక్రమాలు పూర్తవుతాయి. ముఖ్యంగా వీరికి కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో మీరు పాల్గొనవచ్చును. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఘర్షణ, చికాకు, కోపము, అనవసర ధన వ్యయము ఎక్కువ కనబడుతుంది. విద్యార్థులకు మాత్రము అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు కానీ, IELTSలో కానీ, జిఆర్ గాంటి పరీక్షల్లో విజయాన్ని సంప్రాప్తించుంటారు. కానీ శత్రుమూలకమైన ఇబ్బంది, దృష్టిదోషాలు ఎక్కువగా ఉండడము, ఏ పని చేసినా ఎవరో ఒకరి దృష్టిదోషం వల్ల ఆ పని వెనక్కి లాక్కుపోతుంది. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి మనము? ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి, అంగారక స్తోత్రాన్ని పాఠన చేయాలి, అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. దానివల్ల ఆటంకాలతో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చకచకా పూర్తిగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. పరిపూర్ణత, లాభము, ధనము, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే కోపము, సహనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్త ఇద్దరు కూడా లేనిపోని అగాధాలు సృష్టించుకోకండి, ఇంకొకరి మాట వినకండి. భార్యాభర్తలు మీ మాటను, మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, మిమ్మల్ని మీరే పెంచుకోండి, మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తప్ప ఇతరులు జోక్యం చేసుకున్నారా, మీ ఇద్దరి కాపురము చాలా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. అటువంటి చర్యలు ఈరోజు మీరు జరగబోతున్నాయి. కాబట్టి ఎవరి మాట వినకండి. కోపం ఉన్నా మీరు మాత్రమే కొట్టుకోండి, తిట్టుకోండి, మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరే సమర్థించుకొని మిమ్మల్ని మీరే ఆత్మీయంగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే శత్రులతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. రహస్యాలు బయట పెట్టకండి. మీ సొంత ఇంటి రహస్యాలు కానీ, సొంత విషయాల్లో రహస్యాలు కానీ బయటకు వెల్లడించకండి. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దూర ప్రయాణాన్ని పెట్టుకోకండి. విదేశాన ప్రయాణం కూడా తప్పకుండా ఉన్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పూజలు చేయించండి, సాయంత్రం సమయంలో శివాలయంలో అభిషేకం చేయించండి. తద్వారా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈరోజు మౌనంగా ఉండండి. ముఖ్యంగా మీరు చిరుధాన్యాలు మాత్రమే తినండి, తృణధాన్యాలు భోజనం చేయకుండా ఉండండి. దానిలో ప్రయోజనం బాగుంటుంది. స్వామి, ప్రయాణానికి భోజనానికి సంబంధం ఎక్కడ ఉందండి? బలి చెప్తున్నారు మీరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ భోజనం లేకపోవడం వల్ల సాయంకాలం శివ పూజకి ఆటంకం లేకుండా ఉంటుంది. భోజనం చేసి శివ పూజ చేయకూడదు. ఏదైనా అల్పాహారం తినండి. పళ్ళు, పాలు, కొబ్బరి నీరు లాంటివి తాగి సాయంకాల సమయంలో విదేశానికి తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉన్నట్టయితేనే సాయంకాలం శివాభిషేకం చేయండి. ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ కూడా రాత్రి ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీకు అనుకూలత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అభిషేకం చేయించుకొని మీ ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అందుకే ఉపవాసం ఉండమని చెప్పాను నేను. అలాగే విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. వివాహ సంబంధ నిశ్చితాంబులాదుల్లో ఈ రోజున పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. విద్యా సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో కూడా జాగ్రత్తగా ఉండండి. లంచగొండలుగా పట్టుపడము, అవినీతి నిరోధక శాఖ వారి దృష్టి మీద ఉండడము లాంటివన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఏదేమైనా సరే ఈరోజున మీరు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ఈశ్వర ఆరాధన తప్పకుండా చేయడం వల్ల ప్రయోజనవంతమైన శుభప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వీరికి ఉదయం 9:54 నుంచి 11:07 నుంచి
4:13 నుంచి 5:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలత, సంతాన వార్తలు వినడం, ఆర్థిక క్రమశిక్షణ వల్ల అధిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, నమ్మిన వారు అత్యంత శుభ వ్యాపార అభివృద్ధి, కానీ ఆ నమ్మిన వారి వల్ల మీకు ఆర్థిక లాభాలు కూడా కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించవచ్చును. వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య పరిస్థితి చాలా అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. దైవ కార్యంలో ఆసక్తి పెరుగుతుంది. శివుడికి అభిషేకం కానీ శివ సంబంధించిన యజ్ఞయాగాదులు నిర్వర్తించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణ లాభాలు ఎక్కువగా ఉన్నాయి. H1B వీసా క్లిక్ అవ్వచ్చును. పరిస్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు. కోర్టు తీర్పులు కానీ పోలీసులు ఉన్నటువంటి గొడవలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా పెద్దవారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అభిమానం వల్ల అనేక ఆటంకాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగము, ఆన్ సైట్లో విదేశయానము, ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగ ప్రయత్నము, ఆన్ క్యాంపస్లో ఉద్యోగ ప్రయత్నము, అన్నీ కూడా మీకు ఉపయుక్తంగా ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, కొత్త కాంట్రాక్ట్ లభించడము, కళాకారులకి ప్రోత్సాహ సంబంధించినటువంటి విషయాలు అనుకూలతలు, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి కళాకారుల ప్రోత్సాహం మీకు ఈరోజు అందుకునేటువంటి అవకాశాలు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి పనులన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకునే సౌలభ్యమైనటువంటి ఈరోజు మీకు చెప్పబడుతుంది. ఈరోజు అత్యంత ఆనందమయ స్థితిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అర్ధాష్టమశని ప్రభావం ఉన్న వాహన సౌఖ్యము, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, గృహయోగము, ధనయోగము, ప్రయాణ లాభము, ఆరోగ్య లాభము, ఐశ్వర్య ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ప్రతి వ్యక్తితో కూడా అనుకూలవంతమైన పరిణామాలు చోటు చేసుకోవడము, మీకు అందరికీ కూడా సహాయాన్ని పొందుకునేటువంటి అవకాశము, కీర్తిమంతులుగా ఉండడము, కొత్త కాంట్రాక్ట్ లభించడము, చిత్ర నిర్మాణ లాభము, రాజకీయ లబ్ధి, గుప్త నిధుల ప్రాప్తి, జూదం వల్ల ధనలాభము, అనేక రకాల వ్యక్తుల నుంచి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడము లాంటివన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అబ్బా, గురుగారు కన్యారాశికి ఎంత బాగుందండి, ఇక్కడ కూడా ఒక తిరకాస్తుందండో. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది, వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కాబట్టి మద్యపానాన్ని సేవించి విందు వినోదాలు బాగా ఎంజాయ్ చేశా నేను అనుకున్న వ్యక్తులు ఒక డ్రైవర్ను మాత్రం నియమించుకొని ప్రయాణం చేయండి. లేదా మీ కొత్త కారు కానీ కొత్త బైక్ కానీ శుభ్రంగా అది వెళ్ళి పోలీస్ స్టేషన్లో మరునాడు కోర్టులో ప్రవేశింపజేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంతటి శుభ ఆనంద పరిస్థితి సాయంకాలం కల కానీ మధ్యాహ్నం కల కానీ పోలీస్ స్టేషన్లో గడపాల్సిన అవసరం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీ రహస్యాలు బయటకు వెళ్ళించడం వల్ల ఈరోజు ప్రమాదం లేదు. ఈరోజు బయటకు వెళ్ళే మీ రహస్యము మర్నాడు లేదా ఆ మర్నాడు మన జాతకం బాలేని రోజున తీవ్రమైన విమర్శలు కానీ లేదా అనుకోని విధంగా నష్టాన్ని కూడా పొందుకునే అవకాశము, కొంత రకంగా మానహాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరికి కూడా మీ విషయాన్ని బయటకు వెళ్ళించకండి. విద్యార్థులకి బాగా ఉంటుంది, విదేశాన్ని ప్రాప్తి ఉంటుంది, ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత ఉంది, బెంచ్ మీద ఉన్నవారు ప్రైవేట్లో నియమించబడతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇంతకుముందు ఏమైనా అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడిన వారు ఈరోజు ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశం, లాటరీల ద్వారా ధనము, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడము లాంటివి అనేకం కలగబోతున్నాయి. కానీ వాహన యోగం ఉంటుంది, వాహన ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలామంది స్నేహితులు తులారాశిలో ఉన్నవారు గురుగారి సంవత్సరం మొత్తం బాగుంటుందని చెప్పారండి అని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందని చెప్పింది ఉగాది నుంచి అనుకుంటా నేను. అంటే వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి గురుబలము, శనిబలము అనుకూలంగా ఉండబోతుంది అని స్పష్టంగా చెప్పి ఉన్నాను నేను. కొంతమంది మిత్రులు జనవరి నుంచి లెక్కేసుకుంటున్నారు. మరి అది కరెక్ట్ కాదన్న విషయాన్ని మరొకసారి మీకు వివరిస్తూ, బాగుంది అన్న విషయంలో ఏదైతే వైవాహిక జీవితంలో ఒక ఉత్తమ ఘటనలు సంఘటనలు, ఉన్నతమైన విద్యాప్రాప్తి అనగా బీటెక్ అయిపోయింది, విదేశానికి వెళ్ళాలి, ఈ సంవత్సరం అది సంఘటన జరుగుతుంది. బీటెక్ అయిపోయింది ఎంటెక్ చేయాలి, ఎంటెక్ అయిపోయింది ఉద్యోగంలో చేరాలి, వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, గృహ నిర్మాణాన్ని చేసుకోవాలి అవుతుంది, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అవుతాయి,
కొంతమంది సోదరులకి సంతాన ప్రాప్తి తులనాశాలు స్పష్టంగా చెప్పాను మీకు నేను. ఎస్, ఈ సంవత్సరంలో స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గోచారమైనటువంటి ఫలితాలను మీరు పూర్తి స్థాయిలో తీసుకోకండి. మనకు తెలియకుండానే కొంత మిత్రులు దానికి సమాధానం కూడా చెప్తున్నారు. ఏమండి, తులారాశి వారికి గోచారంతో పాటుగా గ్రహచారాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి. అది నిజం, ఆ మిత్రులు ఎవరు చెప్తున్నారు వారికి నమస్కారం, తప్పకుండా మంచి పని చేస్తున్నారు మీరు, నాకు కొద్ది బాధ్యత తగ్గిస్తున్నారు, పర్వాలేదు. అంటే అలా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. సొంత జాతకాన్ని చూపించుకోవాలి కదా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్స్లో పెట్టకండి. అది నేను చూసేవాడిని కాదు, దానికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు తప్పకుండా మీ సొంత జాతకాన్ని చూపించుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్లనే మీ సొంత జాతకాల వల్ల కూడా సరిచూసి ఫలితాలు చెప్పబడుతుంది. ఇక ప్రస్తావంశంలోకి వస్తే, ఈ తులారాశి వారికి ఈరోజంతా కూడా ప్రయాణ లాభము, విద్యా లాభము అనుకూలంగా ఉంటుంది. కానీ ఆర్థిక నష్టము, ఉద్యోగ భంగం ఎక్కువ ఏర్పడుతుంది. ఆర్థిక నష్టము, ఉద్యోగం అనగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టము, ఉద్యోగంలో అవినీతిగా పట్టుబడడం కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం కానీ లేదా ఉద్యోగంలోంచి తొలగించే ప్రయత్నం కూడా ఉంటుంది. కానీ విదేశీ ప్రయాణ లాభం ఉంటుంది. మరి విదేశాలు ఉన్నవారికి ఉద్యోగం ఎలా ఉంటుంది గురుగారు? విదేశాలు ఉన్నవారికి కూడా ఉద్యోగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోయినా, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ పెట్టినా, ఇతరత్ర ఏమైనా లోపాయకారిగా అవతల వాళ్ళకి నష్టం కలిగేటట్టు ప్రదర్శించినా మీ ఉద్యోగం అక్కడి నుంచి పోతుంది. రెడ్ స్టాంప్ పడే అవకాశం ఉందండోయ్, విదేశాలు ఉన్నవారికి వాళ్ళ దేశానికి ఎప్పుడు కూడా రాకుండా రెడ్ స్టాంప్ పడేసే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ఉపద్రవం కూడా ఈరోజు కనబడుతుంది. విదేశాలు ఉన్నవారికి విద్యా నష్టము, వ్యవహార భంగము అవన్నీ కూడా కనబడుతున్నాయి. కాకపోతే మౌనంగా ఉండడం, ఈశ్వర ఆరాధన చేసుకోవడం. కానీ ఇక్కడ ఒక మంచి లాభం ఏంటంటే H1B వీసా క్లిక్ అవుతుంది వాళ్ళ. ఎందుకు? నవమస్థానంలో పాపగ్రహం ఉన్న శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆ తత్కాలికమైనటువంటి లాటరీ ద్వారా కానీ H1B వీసా క్లిక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ మీకు లాభం ఉంది. కానీ సామాన్యంగా వచ్చేటువంటి PR కానీ గ్రీన్ కార్డు కానీ ఈరోజు అందుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా సరే, ఈరోజున మీరు ఈశ్వర ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, హనుమ చాలీసా పారాయణము, భార్యాభర్తల మధ్య గొడవలయ్య సూచనలే కాబట్టి సీతారాముల అష్టోత్తర శతనామ స్తోత్రం చేసుకోవడము, ఉద్యోగానికి సెలవు పెట్టకపోయినా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పూర్తి స్థాయిలో మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనవంతం ఎక్కువగా ఉంటుంది. నిరంతరం దైవనామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని మనసులో చదువుకోండి. పని చేస్తూనే మీరు మనసులో చదువుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనము, ప్రశాంతత, అధిక ధనలాభము, రుణ పీడా పరిహారము, విద్యాలాభము, ఉద్యోగ ప్రాప్తి, విదేశాన ప్రాప్తి అన్నీ కూడా ఆటంకాలు జరిగిపోయి శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. భగవంతుడు వచ్చేసి మీకు ఏమివ్వడు, కానీ మీరు ఆ విచక్షణ జ్ఞానంతో, ఆలోచనతో మీ పనిని మీరు 1/1 పరిపూర్ణం చేసుకునేటువంటి అవకాశాన్ని, ఆలోచన కలిగిస్తుంది జపము, ధ్యానము, భగవత్ నామస్మరణ. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశయాన, వీసా సంబంధ, ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలతలు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 9:42 నుంచి 11:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా తెలివిగా మాట్లాడతారు వాళ్ళు. మీరు అందరినీ ఆకట్టుకునేటువంటి ఆత్మస్థైర్యము, ఔదార్యము, ప్రేమ, శత్రువుని కూడా మీ వైపు తిప్పుకునేటువంటి క్రమశిక్షణ, వశీకరణ శక్తిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనలాభం అనుకూలంగా ఉంటుంది. కాదు అనుకున్న పనిని కూడా వీళ్ళ పూర్తి చేసుకునేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. చాలా తెలివిగా, టెక్నికల్గా మీరు ఆ పనిని పూర్తి చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఉద్యోగంలో మీకు ఒక ప్రాజెక్టు గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆ ప్రాజెక్టు విషయం అవగాహన కూడా మీకు ఉండదు. కానీ ఆ ప్రాజెక్టులో మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా కనబడతారు. అంతటి తెలివిగా మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధనలాభం, వాహన లాభం, కుటుంబంలో ఏదైనా శుభకార్య నిర్వహణ, వివాహాద నిశ్చయ తాంబులాదులు, సంతాన వార్త, చిత్ర నిర్మాణ రంగంలో పాల్గొనడము, రాజకీయ పదవి లబ్ధి, ఉన్నత వ్యక్తుల పరిచయము, వ్యాపారానికి నాంది పలకడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, వ్యవహార శైలిలో అందరితో ఆదరణ పెంపొందించుకోవడము, అందరి మన్ననలు పొందడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ భద్రత, ఉన్నత స్థాయి ప్రాప్తి, ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశము, విదేశాల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగ ప్రాప్తి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ వీసాగా మారే అవకాశము, PR కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి సౌలభ్యము, ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగమైన రోజుగా చెబుతూ
మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి ఒకే ఒక్క విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నోటి దురుస్తనం వల్ల కొద్ది ఇబ్బంది, అలాగే ఆరోగ్య విషయంలో లోపాలు. చర్మ, కేశ, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఈరోజు అనారోగ్య సూచన. వేడి వల్ల కూడా మీకు కాస్త అనారోగ్య సూచన ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణ ఒత్తిడి వల్ల కూడా మీకు అనారోగ్య సూచనకు కనబడుతోంది. నిద్రలేమితనం వల్ల కూడా అనారోగ్య సూచన ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు. విద్యా అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, అనుకూలవంతమైన వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము, కన్స్ట్రక్షను, మద్యపానము, ఈ యొక్క మాంసాహార క్రయ విక్రయ శాలలు అనగా వంట శాలలు అనగా ఫుడ్ కోర్ట్స్ కానీ అనుకూలమైన ధనప్రాప్తిని పొందుకునే అవకాశం ఉంటుంది. ధనయోగం బాగుంటుంది, రావాల్సిన ధనం చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి విద్యాప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకి సహాయం పడడము, ఇతరుల సహాయాన్ని పొందే అవకాశం. ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా ఉన్నట్టయితే ఆ పూచికత్తు ఈ రోజుతో పూర్తయ్యేటువంటి అవకాశము, దాని నుంచి విడుదలవుతారు, బయటపడతారు. అది అత్యంత ఆనందానికి అంశం. భార్యాభర్తలమైనటువంటి చికాకులన్నీ కూడా జరిగిపోయి సుఖమైనటువంటి జీవితాన్ని పొందుకునే అవకాశం. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యేటువంటి అవకాశాలు. అనుకూలవంతమైన ధనయోగము, వ్యవహార లాభం, వ్యాపారాభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశాన ప్రాప్తి, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడం, H1B వీసా క్లిక్ అవ్వడం, మాటకు విలువ బాగా పెరగడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పడకూడని పదార్థాలు కూడా పూజించకండి, ఫుడ్ పాయిజన్కి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యుని తప్పకుండా సంప్రదించండి. శరీర మర్దన, నువ్వుల నూనెతో శరీరాన్ని కాస్త మర్దన చేసుకొని సున్నిపిండితో గనుక మీరు స్నానం ఆచరిస్తే చర్మ కేశ సంబంధించినటువంటి ఇబ్బందులు అధిగమించే అవకాశం. మౌనం వల్ల శత్రునాశనం జరుపుకుంటారు కాబట్టి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 10:02 నుంచి 11:28 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని. మరియు వీరు 5 అంకెను అదృష్టంగా చెప్పుకొని ఈ అంకెను ఈ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, పనులన్నీ కూడా పెండింగ్ అవ్వడం, ఆలస్యం అవ్వడం, చికాకు, కోపము, అసహనం, ప్రతి విషయంలో కూడా పనికిరాని వ్యక్తులతో సంభాషణలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, శృతిమించి రాగాన పడ్డట్టుగా ప్రవర్తించడం, అసభ్యమైనటువంటి వేషధారణ, అనుకోని విధంగా ఇబ్బందులు పడడము, వస్తువులు చేదారిపోవడము, ధన నష్టము, బ్యాంకింగ్ రంగ సంస్థల దగ్గర మోసపోవడము, మీ వస్తువులు దొంగిలించబడము, లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి దుష్టుల సాంగత్యము, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రతీకార వాంఛతో ఎక్కువగా ఉంటారు, దానివల్ల కూడా నష్టము, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి, ఒకంత భావోద్వేగానికి గురయ్యేటువంటి అవకాశం, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగస్తులకి తీవ్ర ఒత్తిడి, అధిక బాధ్యతను తల మీద పెట్టడం వల్ల చాలా చికాకు కలుగుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. మీ తొందరపాటుతనం వలనే, మీ స్వయంకృత అపరాధం వల్ల అటువంటి దుస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవినీతి లంచగొండలుగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనము, అసహనం ఎక్కువ ఉంటుంది. వివాహాద నిశ్చితాంబులాదులు పోస్ట్పోనేటువంటి అవకాశాలు వాయిదా పడతాయి, లేదా రద్దయ్యే అవకాశాలు, అనేక రకాల రుగ్మతలు, చికాకులు, కేవలము స్వయంకృతాపరాధాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. దానివల్లనే అనేక నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈ రాశి వారికి ఇరుంద కూడా హనుమ చాలీసా పారాయణం, కృష్ణుడి అష్టోత్తర శతనామ స్తోత్రము, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరనామ స్తోత్రము, కేతువు, బుధుడి గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రతికూలవంతమైన ప్రభావం నుంచి బయటపడి అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 12:13 నుంచి 1:49 మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ధనలాభము, విద్యాలాభము, కోర్టు వివాదాల సమస్యలు పరిష్కరించబడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని గెలడము, చిత్ర నిర్మాణ రంగము, వ్యాపార రంగము, రాజకీయ రంగంలో అభివృద్ధి, పోలీసు మరియు మున్సిపల్ శాఖ,
ఆర్డీఏ ఆర్టీఓ లాంటి సంస్థల్లో పనిచే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా ఏదైనా ప్రభుత్వం నుంచి నజరానాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా ఆటల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి అనుకున్న చోటికి బదిలీలు కానీ అందులో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, వ్యవహార లాభం ఉంటుంది, విదేశానికి ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది, విదేశాలు ఉన్నవారికి అనుకూలతలు, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, H1B వీసా క్లిక్ అవ్వడము, ఈరోజు రాయబోయేటువంటి పరీక్షల్లో పరిపూర్ణ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో లాభము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుకూలతలు, జీఆర్ఈ ఐఈఎల్టీఎస్ లాంటి పరీక్షల్లో అనుకూలతలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆశించినటువంటి పదవి లభించే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఉత్సాహపూరిత వాతావరణంలో ఎక్కువగా ఉంటారు. చాలా అనుకూలంతో ధనము, ధైర్యము, వ్యవహార లాభము, విద్య, వ్యాపార, రాజకీయ అభివృద్ధి, విదేశాన ప్రయాణంలో అనుకూలతలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, లాటరీలలో, గుప్త నిధుల ద్వారా జూదం వల్ల కూడా వీరికి ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఈరోజు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నాయి. చాలా ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అదృష్టయోగంగా మీకు చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులోకి, ఉద్యోగమే లేని వారికి క్యాంపస్ రిక్షన్స్లో ఉద్యోగ ప్రాప్తి, ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశము, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, బిజినెస్ వీసా పొందుకునేటువంటి అవకాశాలు, H1B వీసా తప్పకుండా క్లిక్ అవుతుంది, అనుకూలవంతమైన ధన వ్యవహార లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఆత్మీయులతో సందర్శన, అనుకూలవంతమైన పనుల చేసుకునేటువంటి అవకాశము, అందరి సహకారాన్ని పొందుకోవడము, కోర్టు వివాదాలు సమసిపోవడము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, పుత్ర పుత్రికా సంతాన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడము, ధన సహకారాన్ని పొందడము, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, అలాగే అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడము, సోదర సోదరిమణుల మధ్య ఉన్నటువంటి విభేదాన్ని కూడా తొలగిపోవడము లాంటివి కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కొత్త పదవి లభించేటువంటి అవకాశాలు, ఆత్మీయ సందర్శన, విందు మీద పాలు పంచుకోవడం, అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంపైనే మీకు అధికమైనటువంటి శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణ లాభాలు కూడా ఆనందం కలిగిస్తున్నాయి. సంపూర్ణ విజయ విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలమంత యోగంగా చెప్పబడుతుంది. దీనికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.